డ్యూటీ పెయిడ్ లెక్కరు, ఎన్డీపీ లెక్కరు. ఇతర రాష్ట్రాల నుంచి 13 జిల్లాల్లో ఏరులై పారుతుంది. నాటు సారా ఎక్కడికక్కడ బయటకు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఇష్టారీతిన ఎక్సైజ్ పాలసీని మార్చి మద్య నిషేధం దిశగా అడుగులేస్తున్నామని చెప్పి ఇతర రాష్ట్రాల్లో తక్కువ రేటుకు దొరుకుతున్నటువంటి మందుని ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు డిపోల ద్వారా వీళ్ళ అధికారుల అండతో ఇష్టారీతిగా మద్యాన్ని ఏరులై పారుస్తున్నటువంటి పరిస్థితిని మనం కళ్ళ కట్టినట్టు 13 జిల్లాల్లో మనం చూస్తున్నాం. అధికారులు పట్టుకునేమో 30 బాటిల్స్ 20 బాటిల్స్ పట్టుకుంటా ఉన్నారు. లోళ్లు లోళ్లు ఎమ్మెల్యేలు అధికారులు సహకారంతో పార్టీ నాయకులు మద్యాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అమ్ముతూ ఉన్నారు. మద్యంలో కూడా వినియోగదారుడికి కొన్ని బ్రాండ్సే లిమిట్ చేసి దాంట్లో కూడా కమిషన్లు కొట్టేస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి పాలసీ గతంలో ఏ రోజు చూడలేదు. ఇవాళ ప్రభుత్వం డబ్బు పిచ్చబట్టి ప్రతి దాంట్లో కూడా అక్రమ మార్గాలు తీసుకుంటూ ఇష్టారీతిన ఈ ప్రభుత్వం చేస్తున్న తీరు వల్ల ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఇది దుర్మార్గంగా అయ్యే పరిస్థితి కళ్ళకట్టినట్టు కనబడతా ఉంది. మద్యం పాలసీ మీద, అక్రమ మద్యం మీద చర్చకు సిద్ధమా అని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. 13 జిల్లాల్లో శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి వరకు అటు పక్క రాష్ట్రం ఒరిస్సా నుంచి తీసుకొస్తా ఉన్నారు. ఇటు కృష్ణా జిల్లాకి మొత్తం పక్క రాష్ట్రం కోదాడి నుంచి తెలంగాణ నుంచి పట్టుకొస్తా ఉన్నారు. చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది.